हाय फ्रेंड्स वेलकम टू माय चैनल टॉपिक चूँगी इप्ड मनम चाप्टर वी 14th चाप्टर अभ्यास 14 चाप्टर पेर संख्याशास्त्र स्टैटिस्टिक्स ओके दीन गुरी प्रीवियस क्लास चपाने आ वीडियो डिस्क्रिप्शन चूँगी इंदो टापिक डिस्कशन चेद्दाम ओके टापिक चूँगी सरासरी आ सगटू తెలుగులో లో రెండు పేర్లు సరాసరి లేదా సగటు అని పిలుస్తాం. ఇంగ్లీష్లో అయితే మొత్తం మీ ఓకేనా. ఇది ఎలా చేద్దాం, ఏ విధంగా ఉంటుంది అనేది ఇంతకుముందు ఒక 2 మెథడ్స్ చెప్పాను. ఆ 2 మెథడ్స్ ఒకసారి చూడండి. 1 అవర్గీకృత దత్తాంశం అన్ గ్రూప్డ్ డేటా. వర్గీకృత దత్తాంశం గ్రూప్డ్ డేటా ఈ రెండుట్లోనూ ఈ సగటు మీన్ గురించి చెప్పడం జరుగుతుంది. ఈ మీన్ గురించి మాత్రమే ఈ 2 మెథడ్స్లోనూ చేస్తాము. అయితే ఈ 2 మెథడ్స్లో ఏ విధంగా చేస్తాము, ఏది ఎలా ఉంటుంది అనేది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఓకేనా. వీటి గురించి ఎగ్జాంపుల్ ఇంతకుముందు క్లాస్లో చెప్పిన క్వశ్చన్ చూడండి. వర్గీకృత దత్తాంశం ఆన్ గ్రూప్డ్ డేటాలో ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ ఇదే ఓకేనా. ఈ విధంగా ఇచ్చే డేటాని అవర్గీకృత దత్తాంశం అన్ గ్రూప్డ్ డేటా అంటాం ఓకేనా. ఇప్పుడు ఇదే క్వశ్చన్కి మనం ఏ విధంగా సగటు మీన్ కనుక్కుంటామో చూడండి. ఇందులో మనం ఫస్ట్ చేసేది వాడు ఇచ్చింది ఏంటి, పొదుపు పొందిన మార్కులు మార్క్స్ అప్టైన్డ్. అది ఫస్ట్ కాలంగా ఇట్ట నిలువుగా రాసుకుంటాం స్ట్రైట్గా కాలం వైజ్. ఇక్కడ రో వైజ్ ఇచ్చిందని కాలం వైజ్ మార్చుకోవాలి ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఏమి, విద్యార్థుల సంఖ్య నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇదిగోండి ఇలా సెకండ్ కాలంగా రాసుకుంటాం ఓకేనా. ఏంటి విద్యార్థుల సంఖ్య నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అయితే ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఎక్స్ఐ అంటామని చెప్పినాను ఆల్రెడీ. ఈ సెకండ్ ఇచ్చిన దాన్ని ఎఫ్ఐ అంటాం. మనం ఇందులో అన్ గ్రూప్డ్ డేటాలో చేయాల్సిన జస్ట్ ఒకే పని ఏమంటే ఈ 2 మల్టిప్లై చేసి ఇక్కడ వేయడం, అదే ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ. కానీ చదివేది ఎఫ్ఐ ఎక్స్ఐగా చదువుతాం చూడండి. ఇప్పుడు ఒక్కొక్కటి చేస్తాం. 10 100 ఎంత, 10 20 100 20 36 3 ఇది తెలియకపోతే పక్కన మల్టిప్లికేషన్ వేసుకోండి ఓకేనా. 108 నెక్స్ట్ 44 160 53 150 56 2 122 112 ఓకేనా. 64 240 74 280 72 172 81 80 88 2 176 92 3 276 95 195 ఓకేనా. ఇలా వేసిన తర్వాత మనం చేయాల్సిన సెకండ్ పని ఏంటి ఓకేనా. ఇదంతా యూజ్ చేసేది అన్ గ్రూప్డ్ డేటాలో సగటు కనుక్కోమన్నప్పుడే. ఏం కనుక్కోమన్నప్పుడు, సగటు ఓకేనా. మీన్ కనుక్కోమన్నప్పుడు ఇలా టేబుల్ వాడు ఇచ్చింది ఫస్ట్ కాలం సెకండ్ కాలంలో రాసి థర్డ్ కాలం ఆ 2 మల్టిప్లై చేస్తాం ఓకేనా. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇదంతా కూడుకోవాలి, ఎఫ్ఐలో ఉండ ఇవన్నీ కూడుకోవాలి. ఇవన్నీ కూడుకుంటే మీకు వచ్చేది సిగ్మా ఎఫ్ఐ అంటాం. ఏమొస్తుంది, సిగ్మా ఎఫ్ఐ కూడితే వచ్చేవాళ్ళు 30 ఓకేనా. సిగ్మా ఎఫ్ఐ ఎందుకన్నామంటే మనం కూడేది ఎఫ్ఐలు కాబట్టి. సిగ్మా అంటే ఇవి కొట్టము అని, సమ్ అని అర్థం. నెక్స్ట్ ఇది వచ్చి సిగ్మా, ఇవి కూడా కొత్త అండం కాబట్టి సిగ్మా. ఏం కూడాము, ఎఫ్ఐ ఎక్స్ఐ ఓకేనా. ఇవన్నీ కొత్తే ఎఫ్ఐ ఎక్స్ఐ అనమాట. దీని వాల్యూ వచ్చి 1779 ఓకేనా. ఇలా ఈ టేబుల్ వేసుకుంటాం. టేబుల్ వేసుకున్నాక దీని ఫార్ములా రాయాలి, సూత్రం అన్నమాట. సూత్రం చూడండి, సగటు మీన్
మీనింగ్ సింబల్ వచ్చి ఎక్స్ బార్ క్యాపిటల్ ఎక్స్ బార్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అంటాం ఓకేనా ఇలా వస్తుంది లేదా ఒక్కొక్కసారి మీకు ఇలా కూడా ఇస్తాడు ఫార్ములాని ఎలా అంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై క్యాపిటల్ ఎన్ ఈ ఎఫ్ఐనే క్యాపిటల్ ఎన్ అంటాం ఓకేనా చూడండి ఎఫ్ఐ కూడా వచ్చే వాల్యూనే సిగ్మా ఎఫ్ఐ అంటాము లేదా క్యాపిటల్ ఎన్ అంటాం ఓకేనా ఇప్పుడు దాని వాల్యూ రాస్తాం సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ ఎంత 179/30 ఓకేనా అయితే మీరందరూ చేసే మల్టిప్లికేషన్ ఏమి ఫస్ట్ ఇక్కడ 3తో చేద్దాం కింద 0 ఉండేటట్టుగా 3 1 0 3 0 0 నెక్స్ట్ 3తో ఇది పోదు 3 5 0 50 అవునా 17లో 15 పోతే ఎంత 2 ఉంటుంది 27 3 టేబుల్లో ఉందా ఉంది ఎంత 9 0 ఓకేనా అంటే ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ ఏమి 9 1 ఉంది 3 3 0 ఏమొచ్చింది 593/10 డినామినేటర్లో హారంలో 10 ఉంది కాబట్టి పాయింట్ వస్తుంది 59.3 ఇది ఆన్సర్ దేర్ఫోర్ సిగ్మా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు అంటే మీ సగటు ఎంత 59.3 ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామో చూడండి సగటు సరాసరి మీన్ గురించి నేర్చుకున్నాము అది ఆ వర్గీకృత దత్తాంశం అన్గ్రూప్డ్ డేటాలో ఎలా చేయాలో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూసాం ఇప్పుడు వర్గీకృత దత్తాంశంలో గ్రూప్డ్ డేటాలో ఎలా చేస్తామో చూడండి ఓకేనా దీనికి కూడా ఇంతకుముందు వీడియోలో యూజ్ చేసిన క్వశ్చన్నే యూజ్ చేస్తాను ఓకేనా ఆ వీడియో కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి చూడండి వర్గీకృత దత్తాంశం గ్రూప్డ్ డేటాలో సగటు మీన్ ఎలా చేస్తాం గ్రూప్డ్ అంటే ఇలా రెండు కలిసి ఉంటాయి ఓకేనా అంటే ఈ రెండింటి మార్కుల మధ్యన ఇచ్చుంటారు ఇంతకుముందు అన్గ్రూప్డ్ అంటే సింగిల్ సింగిల్గానే ఇస్తారు కానీ ఇక్కడ డబుల్ ఉండదు ఓకేనా వీటిని ఏమంటామనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం వీటి ప్రతి ఒక్క దాని పేరు మీకు చెప్పడం జరుగుతుంది అన్నీ జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ గ్రూప్డ్ డేటాకి అన్గ్రూప్డ్ డేటాకు ఉన్న డిఫరెన్స్ ఆ సగటు తెలుసుకుంటే నెక్స్ట్ రాను మీకు మిగిలిందన్నీ అర్థమయ్యేటట్టు చెప్తాను ఓకేనా ఇప్పుడు దీనికి చేయాల్సిన ఫస్ట్ పని చూడండి సేమ్ ఇంతకుముందు చేసినట్టే ఈ లెక్క కూడా చేస్తాము అయితే ఇది గ్రూప్డ్ డేటా అది వచ్చి అన్గ్రూప్డ్ డేటా అన్గ్రూప్డ్ డేటాలో 3 కాలమ్సే చూసుకున్నాం కానీ ఇది గ్రూప్డ్ డేటా కాబట్టి 4 కాలమ్స్ వస్తాయి ఓకేనా సేమ్ అన్గ్రూప్డ్ రాగానే ఫస్ట్ ఇచ్చింది ఫస్ట్ కాలంలో సెకండ్ ఇచ్చింది సెకండ్ కాలంలో రాస్తాం ఓకేనా ఇక్కడ దాకా కాలం ఇప్పుడు థర్డ్ కాలం దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి చూడండి ఇంతకుముందు లెక్క ఒకసారి చూడండి ఈ లెక్కలో ఫస్ట్ కాలంలో ఎక్స్ఐ వచ్చింది తర్వాత ఎఫ్ఐ వచ్చింది ఆ రెండు మల్టిప్లికేషన్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు చెప్పే లెక్కలో ఎలా ఉంది ఎక్స్ఐయే లేదు ఎఫ్ఐ మాత్రమే ఉంది మరి ఎక్స్ఐ ఎలా వస్తుంది అదే సెకండ్ కాలం అన్నమాట ఎలా వస్తుంది అంటే ఇప్పుడు ఫస్ట్లో మనకేముంది 10 25 అని రెండు ఉన్నాయి కదా ఆ రెండు తీసుకో యాడ్ చే 10 + 25/2 చేయాలి ఓకేనా ఎంత వస్తుంది 35/2 దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 17.5 వస్తుంది ఓకేనా నెక్స్ట్ అదే మరి ప్రతి దానికి చేయాలి సెకండ్ది ఏమి 25/40/2 ఎంత 65/2 ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 32/5 ఇలా ప్రతి దాన్ని చేయాలంటే కష్టం కదా దీనికి సులువైన మెథడు ఇక్కడనే ఉంది చూడ ఇక్కడ 10కి ఎంత యాడ్ చేస్తే వస్తుంది 25 15 కదా 15కి మళ్ళీ 25కి 15 యాడ్ చేస్తే 40 40కి 15 యాడ్ చేస్తే 55 మళ్ళీ 15 యాడ్ చేస్తే 70 అవునా 15 యాడ్ అవుతా వస్తుంది అదే మరి ఇక్కడ కూడా 15 కూడుకుంటే సరిపోద్ది దీనికి 15 కొడితే 47.5 ఓకేనా +15 చేసాం ఏం చేసాము +15 ఇక్కడ మీకు గుర్తు కోసం రాస్తాను కానీ ఇది ఎక్కడ రాయకూడదు ఓకేనా ఎగ్జామ్లో కానీ నోట్బుక్లో కానీ
గుర్తు కోసం మాత్రమే రాసుకుంటాం ప్లస్ 15 దీనికి ప్లస్ 15 చేస్తే 62.5 నెక్స్ట్ 77.5 నెక్స్ట్ 92.5 ఓకేనా 6 వచ్చేసిందా ఓకే సరిపోయింది ఓకేనా నెక్స్ట్ FIXI ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తాం ఓకేనా 2 ఇంటూ 17.5 అంత ఇవి మల్టిప్లికేషన్స్ అంత మీరు చేసుకోవాలి ఎందుకంటే నేను దీనిలోనే చేశానంటే మల్టిప్లికేషన్ కూడా వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోద్ది మీరు చూడలేరు అందువల్ల నెక్స్ట్ చూడండి ఇది ఏం చేశాము 2 ఇంటూ 17.5 చేస్తే 30 మళ్ళీ 3 ఇంటూ 32.5 ఓకేనా ఎంత వస్తుంది ఆన్సరు 97.5 నెక్స్ట్ 7 ఇంటూ 47.5 332.5 నెక్స్ట్ 6 ఇంటూ 62.5 6 ఇంటూ 62.5 375.0 నెక్స్ట్ 6 ఇంటూ 77.5 465.0 నెక్స్ట్ 6 ఇంటూ 92.5 555.0 ఓకేనా ఇలా మొత్తం కంప్లీట్ చేసేసాము టేబుల్ ఇంతకుముందు లెక్క చేసిన టేబుల్ ఒకసారి చూడండి టేబుల్ కంప్లీట్ చేసినాక ఏం చేసాము ఎఫ్లన్నీ కూడాము ఎఫ్ఐఎక్స్ఐలు కూడాము అవునా ఇప్పుడు చేసే లెక్కలో కూడా అంతే ఏం చేయాలి ఫస్ట్ ఎఫ్ఐలు ఇక్కడ ఉండే అన్నీ కొట్టి అంత వచ్చింది రాసుకోవడం ఎంత 30 ఇది కూడా మళ్ళీ ఎఫ్ ఇది కూడకూడదు పక్కనే కూడాం కదా అని ఇది పక్కనే కొను మనకి ఎఫ్ సిగ్మా FIXI కావాలి ఇవన్నీ కూడాలి వీటి ఆన్సర్స్ కొత్తే సిగ్మా FIXI 1860.0 ఓకేనా ఇప్పుడు ఫార్ములా సగటుకు సూత్రం సగటు మీన్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ లేదా ఆర్ ఏమని చెప్పాను సేమ్ అదే ఫార్ములా సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై క్యాపిటల్ ఎన్ ఓకేనా క్యాపిటల్ ఎన్ అంటే ఈ సిగ్మా ఎఫ్ఐ ఓకేనా సేమ్ అదే మరి వాల్యూ ఎంత ఉంది సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే 1860.0 పాయింట్ తర్వాత 0 కాబట్టి అవసరం లేదు అన్నమాట బై సిగ్మా FIXI అంటే 30 E0 క్యాన్సిల్ 3 1s are మళ్ళీ 3 6s are తర్వాత 3 2s are సో ఆన్సర్ ఎంత వచ్చింది 62 దేర్ఫోర్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు 62 ఓకేనా ఇది ఆన్సర్ ఈ రెండు సగటే అయితే ఏమి ఒకటి వచ్చి ఇచ్చిన డేటా ఎలాంటిది అన్గ్రూప్డ్ డేటా ఆ వర్గీకృత దత్తాంశం ఇప్పుడు చేసింది ఏది వర్గీకృత దత్తాంశం చూడండి వర్గీకృత దత్తాంశం గ్రూపుడు డేటా ఓకేనా ఈ రెండు ఉన్న డిఫరెన్స్ ఓకేనా ఇంకా రాబోయే క్లాస్లో ఇంకా డెప్త్గా వెళ్ళడం జరుగుతుంది ఓకేనా నా క్లాసెస్ మీకు నచ్చుంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ